సుబ్బలక్ష్మి పెళ్లి చూపలేటగా. అవునే, పెళ్లి కొడుకు తారదబ్బలా ఉన్నాడంట. ఉద్దం చెప్పినా పాపం, దానికంత ధైర్యం ఎక్కడుంది? నువ్వు చెప్పలేకపోయి ఏంటి ట్రాక్టర్ అడ్డంగా పెట్టారు? ఆ నువ్వు దాటెళ్తావని. ఏయ్ తిన్నగా మాట్లాడు. మర్యాద ఈ మర్యాద చాలా ఈ మర్యాద ఈ మర్యాద. సీతానగరం నాయుడమ్మ మనవన్నే చెప్పుతో కొడతావా? నీ పొగరు దించేస్తానే. ఈ ఊరు కాపు కాసే గూడెం దళితుణ్ణి, ఈ పులిమేర గణపతిని. మర్యాదగా దాన్ని వదిలేయి, లేదా నీ ప్రాణాలు పోతాయి. అంత మగాళ్ళురా మీరు, మీకు దమ్ముంటే ఈ గీత దాటి మా ఊరి ఆడపడుచు మీద చెయ్యి వెయ్యండి, అప్పుడు తెలుస్తుంది భీముడంటే ఏమిటో. ఒక్క తన్నికే కింద పడ్డారా మీరు? ఈ గీత దాటి మీరు రాలేరు గాని నేనే వస్తాను, చూసుకుందాం. పిలవరా మీ వాళ్ళని. ఏమనుకోవద్దన్నా, మనం కొట్టుకున్నాం. ఇంకెప్పుడైనా ఏ ఊరు వెళ్ళినా మన ఆడపడుచులు మాత్రం ఏమనొద్దే. థ్యాంక్స్ అన్నా, వెళ్ళండి. అమ్మాయి గారు. అదేంటి అమ్మాయి గారు, మీరు నాకు దండం పెడతారు? మన ఊరు అమ్మాయి మీరు, ఈ ఊరోని నేను, మిమ్మల్ని కాపాడడం నా బాధ్యత అమ్మాయి గారు, బాధ్యత. రండి అమ్మాయి గారు, మిమ్మల్ని ఇంటి దగ్గర దగ్గర పెడతా. థ్యాంక్స్. వద్ద అమ్మాయి గారు. అమ్మగారు, అయినా నేనేం చేశానని ఇవన్నీ నాకెందుకు? నాకెందుకని అందరిలా నువ్వు ఊరుకోలేదుగా. అక్కడ నువ్వే లేకపోతే నా బంగారు తల్లి ఏమై ఉండేదో. మా తృప్తి కోసం తీసుకో భీముడు. అమ్మగారు, మన అమ్మాయి గారు ఎవరు? మన ఊరు ఆడకూతురు. అమ్మాయి గారిని కాపాడటమంటే మన ఊరు పరువు కాపాడటమేనమ్మా. అమ్మా, ఇందులో నేను చేసిందే ఉందమ్మా. అలా అనడం నీ మంచితనం భీము. నీలో గొప్ప మనసుంది, తీసుకో. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. దండాలని రాఘవయ్య గారు. ఎరా భీముడు, ఏమన్నా పని మీద వచ్చావా? అమ్మాయి గారు రమ్మంటే వచ్చానండి. అవును నాన్నగారు, నేనే పిలిచాను. భీముడు మన అమ్మాయిని ప్రాణాలకి తెగించి కాపాడాడు కదండి. ఓహో, అదా దాంట్లో ఈడు ప్రాణాలకు తెగించిందేముంది నా బొంద. మన అమ్మాయి అని తెలియక ఏవో పిచ్చాసాలు అయిపోయారు.
రాయుడు గారి మేనగోడలు ఈ రాఘవయ్య గారి అమ్మాయి అని తెలిసిన తర్వాత నా ఏళ్ళకి చామట్లో బట్టి అదే పారిపోయారు. కాకపోతే ఆ విషయం వీడు వాళ్లతో ధైర్యంగా చెప్పాడు అంతే. అదేం కాదు, అక్కడ ఏం జరిగిందో భీముడు ఏం చేశాడో నాకు తెలుసు, నీకేం తెలుసు? నువ్వు తిను భీముడు. ఇక్కడెందుకు, ఇంటికెళ్ళి తింటాళ్లే, ఇంకో నాలుగేయండి. వస్తానండి అమ్మాయి గారు, వస్తానండి అమ్మగారు. అమ్మాయి గారు, మీరు పెట్టింది చాలమ్మా, కడుపు నిండిపోయింది. కడుపు నిండిపోయిందమ్మా. బాబో రాఘవయ్య గారు, మీరు చాలా గొప్పవారండి. మాకు మాకు బాగా పెట్టారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. గొప్పళ్ళు. నాకింకా ఓపిక ఉందిలేరా. ఆడపిల్ల ఎదురుగా వస్తే కూర్చేయటమే. అమ్మాయి గారు వస్తున్నారా? అమ్మాయి గారు, అమ్మాయి గారు వచ్చేసారు. ఇవిడు అగండి బావా, అగండి. ఏట కంగారు, మన అమ్మాయి గారు. ఏంటి అమ్మాయి గారు, ఎలా వచ్చారు? ఏ రాకూడదా? రాకూడదని కాదు, కానీ చెప్ప పెట్టకుండా లోపలికి రమ్మనన్నా పిలవరా, బయట నించోబెట్టి మాట్లాడతారు. రండి అమ్మాయి గారు, బావా రండి. అమ్మాయి గారు సారీ, మీ పెద్దంటి వాళ్ళు మా గుడిసెలోకి రావాలంటే కాస్త తలదించుకుని రావాలా, వంగండి. రండి, ఆగండి ఆగండి, కూర్చోండి. కూర్చో భీముడు. పర్లేదండి, పర్వాలేదు, కూర్చో. కూకో తమ్ముడు. అమ్మాయి గారు, మా అక్క బావా, రండి కూర్చోండి. ఇవన్నీ ఎందుకండి అమ్మాయి గారు? భీముడు, నీకు తీపి లడ్డు పెడదామని ఇంటికి పిలిచి చేదు విషం పెట్టాను, అందుకే నా చేతితో తీపి తినిపిద్దామని మీ ఇంటికి వచ్చాను. థ్యాంక్స్ అండి. తినక్క, తినబావా. ఏ మేనల్లో మేనకోళ్ళలో రండి రండి, అమ్మాయి గారు కాటలు ఇచ్చారు, రండి. చున్నా అమ్మాయి గారు. బాగుంది అమ్మాయి గారు, చాలా బాగుంది అక్క. ఎవరు పెట్టారు ఈ గోరింటాకు? మా మావయ్య. భీముడు, నాకు కూడా ఇలా గోరింటాకు పెట్టవా? పెడతాను అమ్మాయి గారు. ఏ గౌరీ, నీకు పెట్టిన గోరింటాకు ఇంకా మిగిలిందిగా. అలాగే మావయ్య. అమ్మాయి గారు, మీరింటికి వెళ్ళేసరికి మీ సైజు చూడండి, దొండ పండులో పండుద్దంటే. థ్యాంక్స్ భీముడు, మా ఇంటి దగ్గర జరిగిన దానికి తలదించుకున్నాను, కానీ ఇప్పుడు తలెత్తుకుని వెళ్తున్నాను. థ్యాంక్స్. వస్తానా?